నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ అసెంబ్లీ తొలి రోజు బడ్జెట్ సమావేశాలు. మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం తెలపనున్న సభ. రాష్ట్ర వార్షిక పద్దుకు తుది రూపునిచ్చిన సీఎం కేసీఆర్. ఈ నెల 18న ఆమోదం తెలపనున్న మంత్రిమండలి. దేశంలో కరోనా కట్టడిపై ప్రధాని మోదీ దృష్టి. రేపు ముఖ్యమంత్రులతో సమావేశానికి అవకాశం. సైనిక నియామక కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం. 13 నగరాల్లో ఆర్మీ అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు. దేశవ్యాప్తంగా మొదలైన రెండో విడత జేఈఈ పరీక్షలు. 110,000 మంది తెలుగు విద్యార్థులు హాజరు.